తెలంగాణలో 6 గ్యారంటీల అమలు కోసం రేవంత్ సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజా పాలన పేరుతో డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 10 రోజుల పాటు గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించనున్నారు. అయితే ఈ సభల్లో ప్రజలంతా 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ఫారం ను ప్రభుత్వం విడుదల చేసింది. అది ఎలా నింపాలి, దానికి ఏ డాక్యుమెంట్లు కావాలంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. అయితే ఈ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి, ఎలా నింపటం, దానికి ఏ డాక్యుమెంట్లు అవసరం లాంటి సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తు ఫామ్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫామ్ నుంచి సిద్ధం చేసింది సర్కార్. అయితే ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది. మొదట కుటుంబ వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ కుటుంబ వివరాలలో కుటుంబ యజమాని పేరుతో మొదలై పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి, కులంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పథకం కింద అడిగిన వివరాలను అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అందుకు సంబంధించిన గడిలో టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలనుకునే వాళ్ళు గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఏజెన్సీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్య నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా కోసం లబ్ధి పొందే వ్యక్తి రైత, కాలు రైత టిక్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్, సాగు చేస్తున్న భూమి, ఎకరాలను పేర్కొనాలి. ఒకవేళ రైతు కూలీ అయితే ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాలి. ఇక ఇందిరమ్మ ఇండ్లు పొందాలనుకునే వాళ్ళు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కావాలనుకుంటున్నారా లేదా అన్నది టిక్ చేయాలి. లేదా అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళైతే పేరు, అమరులైన సంవత్సరం, FIR నెంబర్, డెత్ సర్టిఫికేట్ నెంబర్ వేయాలి. ఒకవేళ ఉద్యమకారులైతే సంబంధిత FIR నెంబర్ లేదా జైలుకు వెళ్లిన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఇక గృహజ్యోతి పథకం కోసం నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారన్నది యూనిట్లలో పేర్కొనాల్సి ఉంటుంది. దాంతోపాటు విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను కూడా నమోదు చేయాలి. ఇక చేయూత పథకం పొందాలనుకునే వారు దివ్యాంగులైతే అందుకు సంబంధించిన బాక్స్ లో టిక్ పెట్టాలి. లేదా వాళ్ళు వృద్ధుల, వితంతువుల, బీడీ కార్మికుల, చేనేత కార్మికుల అన్నది వాళ్లకు సంబంధించిన బాక్స్ లో టిక్ పెట్టాల్సి ఉంటుంది. అన్ని అయ్యాక కింద దరఖాస్తుదారుని పేరు, సంతకం, తేదీ వేయాలి. ఈ దరఖాస్తుకు ఆధార్ కార్డు జెరాక్స్ తో పాటు తెల్ల రేషన్ కార్డు జెరాక్స్ ను కూడా జతపరచాల్సి ఉంటుంది. ఇలా నింపిన దరఖాస్తును గ్రామ సభలో అధికారికి అందించి వాళ్ళు అడిగిన వివరాలు చెప్తే వాళ్ళు చెక్ చేసి దరఖాస్తుదారు ఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా దరఖాస్తు చివరిలో ఉన్న రసీదులో నమోదు చేసి సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.